ఓం శ్రీ మాత్రే నమహం. ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం. అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో నేను ఒక శక్తివంతమైన మూలికా తంత్రాన్ని మీకైతే చెప్పబోతున్నాను. చాలా చాలా శక్తివంతమైన అతి పురాతన రహస్యాన్ని మీకైతే చెప్పబోతున్నాను. దయచేసి ఈ యొక్క వీడియోని మీరు చూసి మీకు ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా షేర్ చేయండి. చాలా చాలా బాగుంటుందండి, వారికి చేరవేయండి. వాళ్ళు ఎన్నో రకాల సమస్యలతో బాధపడే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి విముక్తి అయితే ఆ సమస్యల నుంచి వారికి అయితే లభిస్తుంది. మరి ఇది ఎవరైతే నుదుటిన తిలకంగా ధరిస్తారో వారు వారికి ఎదుటివారు ఆకర్షణ అవుతారు. అంటే ఎదుటివారు మీ మాట వినాలి, మీతో అనుకూలంగా ఉండాలి, మీతో ప్రేమగా ఉండాలి. మిమ్మల్ని చూస్తేనే వారి ముఖం పైన ఒక చిరునవ్వు రావాలి. అంటే ఇది ఖచ్చితంగా మీ నుదుటిన ఉండాలి. అంటే మూలికా తంత్రం, దీన్ని మీరు నుదుటిన తిలకంగా ధరించండి. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీతో ప్రేమగా ఉంటారు, మీతో అనుకూలంగా ఉంటారు, మీకు ఆకర్షణ అవుతారు. మీలో దైవ కళ వారికి కనిపిస్తుంది. ఎదుటివారికి మిమ్మల్ని చూడగానే మీతో మాట్లాడాలని చాలా చాలా ప్రేమగా ఉంటారు. ఇది వాస్తవం, యథార్థం అండి. మరి చాలామంది కూడా ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు. అంటే ఎదుటివారి మా మాట వినాలి, మాతో అనుకూలంగా ఉండాలి, మమ్మల్ని చూస్తేనే కోపంగా ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అంటే ఆకర్షణ కోసం అన్నమాట. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రోజుల నుంచి మీరు బాధపడుతున్నా ఫలితం రాక బాధపడేవాళ్ళు ఒక్కసారి ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేయండి. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే మీ పైన ఎంత కోపంగా ఉన్నా, లేదంటే వాళ్ళు ఎంత మొండి వాళ్ళైనా సరే, మిమ్మల్ని చూడగానే వారి యొక్క ముఖం పైన ఒక చిరునవ్వు అయితే వస్తుంది. ఒక చిరునవ్వు మిమ్మల్ని చూడగానే, వాళ్ళు ఎంత మొండి వాళ్ళైనా సరే, గతంలో మీపైన ఎంత కోపం ద్వేషంతో ఎంత పగ్గా ఉన్నా సరే, మిమ్మల్ని ఖచ్చితంగా ప్రేమిస్తారు, ఖచ్చితంగా మీకు దగ్గర అవుతారు. ఆకర్షణ అన్నమాట. అంటే ఎలాంటి శ్రమ ఖర్చు లేకుండానే ఇది ఒక శక్తివంతమైన మూలికా తంత్రం. కాబట్టి దీన్ని నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేయడం ద్వారా ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం అయితే అవుతుంది. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చాలా గొప్పగా ప్రేమిస్తారు. ఒక ఆకర్షణ. అలాగే దీన్ని వశీకరణ తిలకాలు అని కూడా అంటారు. ఇంకా చెప్పాలంటే ఎదుటి వాళ్ళు మాకు వశమవ్వాలండి, మమ్మల్ని చూడగానే మాకు అనుకూలంగా ఉండాలండి అని మనం పదాలు వాడుతూ ఉంటాం. మరి దీని ద్వారా అది పూర్తిగా సాధ్యమవుతుంది. మరి ఈ రహస్యాన్ని చెప్పబోయే ముందు నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి వీడియో కింద కామెంట్ అయితే రాయండి. మీరు ముఖమాట పడొద్దండి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే ఆ సమస్యలను మీలోనే పెట్టుకొని మీరు బాధపడుతూ లోపల పైకి నవ్వుతూ వాళ్ళ జీవనం కొనసాగించొద్దు. ఎందువల్లంటే ఆ బాధ లోపల ఉన్న బాధ వర్ణాతీతం. ఆ బాధని బయటికి చెప్పుకుంటేనే పోయేది. ఆ బాట ఆ యొక్క బాధ బయటికి వెళ్ళపోతే మనసు అనేది తట్టుకోలేదు. మానసిక సంఘర్షణ లోపల ఇదే పెద్ద భవిష్యత్తులో పెద్ద రోగంగా తయారయ్యే అవకాశం ఉందండి. మనసు విలవిల్లాడిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ బాధలు ఉంటే చెప్పుకోండి. ముఖ్యంగా మీ బాధలకి పరిష్కారాలు కావాలంటే మన వీడియో కింద కామెంట్ అయితే రాయండి. నేను మీ బాధని పరిశీలించి మీ దీర్ఘకాలిక రోగాలు కానీ, జబ్బులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, మీ జీవిత జాతక సమస్యలు కానీ ఏదైనా సరే నేను పరిశీలించి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం చెప్తాను. గతంలో చాలామందికి చాలా మొండి సమస్యలకి నేను పరిష్కార మార్గాలు అయితే చెప్పడం జరిగింది. వాళ్ళు పరిష్కారం చేసుకున్నారు, చాలా బాగున్నారు కూడా. ఎలాంటి శ్రమ ఖర్చు లేని పరిహారాల కోసం మన యొక్క ఛానల్ కింద కామెంట్ అయితే రాయండి. ఇప్పుడు ఎదుటి వాళ్ళు మన మాట వినాలి. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కానీ, లేదంటే మనం ఎవరైతే కోరుకుంటామో వారు కానీ మన మాట వినాలి, మనకు అనుకూలంగా ఉండాలి, మనకు ఆకర్షణ అవ్వాలి. మనం చూస్తేనే వాళ్ళు వారి ముఖం పైన ఒక చిరునవ్వు రావాలంటే ఏం చేయాలో ఒక చిన్న పరిహారం దయచేసి చివరి వరకు చూడండి. నేను ఎందుకు ప్రాధాన్యపడుతున్నానంటే సగం మంది కొంచెం కొంచెం చూసి కొంచెం చూడకుండా చూస్తూ ఉంటారు. అలా చేయడం ద్వారా చూడటం ద్వారా మీకే నష్టం. ఇది చూశారు కదా రేగి చెట్టు. ఈ రేగి చెట్టు చాలామంది ఈ రేగి పళ్ళు తింటాము బాగుంటాయి అంతవరకు అనుకుంటారు. కానీ రేగి చెట్టు కాండం కానీ, ఆకులు కానీ, వేర్లు కానీ, బెరడు కానీ అనువను కూడా ఔషధోపయోగములే. ఈ చెట్టు అంత సమూలం అంతా కూడా నిలువెల్ల ఔషధోపయోగములే. ఇదే కాకుండా ఈ చెట్టుకి ఒక ప్రత్యేకత అయితే ఉంది. పూర్వకాలంలో ప్రతి ఒక్క పండుగకి ఈ చెట్టుని, ఈ చెట్టులో పెద్దలను చూసుకునేవాళ్ళు.
అంటే వారి తాతలు కానీ వారి నాయనములు ఎవరైనా కాలం చెల్లినట్లయితే ఈ చెట్టుకి ప్రతి ఒక్క పండగ కూడా పూజ చేసేవాళ్ళు. ఈ చెట్టు అంత గొప్పది. ఇంకా మరొకటి ఏంటంటే ఈ చెట్టుకి ఘాటు పెడితే మనం బంక వస్తుంది. అది చూడండి, పెద్ద చెట్టు, ఇదంటే చిన్న మొక్క. ఈ రేగు చెట్టు పెద్ద చెట్టుకి ఒక చిన్న ఘాటు, అంటే ఒక రాయితో కానీ ఒక చిన్న కత్తితో కానీ చిన్న ఘాటు, అంటే బెరడు ఆ కాండం పైన అటు ఘాటు వేసామంటే ఒక వారం తర్వాత చూస్తే అందులోంచి బంక, అంటే ఈ చెట్టు యొక్క మూలం అలా మూలాల్లో నుంచి ఒక బంక బయటకు వస్తుంది అన్నమాట. ఈ బంక అనేది మనకి అన్ని బంకల మాదిరిగానే ఒక ఒక్క పొడి కలర్లో ఉంటుంది, ఒక్క కలర్లో ఉంటుంది అన్నమాట. దీన్ని అంటే బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, ఆ రకంగా అది ఉంటుందన్నమాట. అయితే దీన్ని మనం కొన్ని చోట్ల తెలుపు వర్ణంలో కూడా ఉంటుంది, తెలుపు వర్ణంలో కూడా రెండు రకాలుగా బంక ఉంటుంది. అయితే ఆ యొక్క చెట్టుని అంటే ఇందులో రకాలు ఉన్నాయి, దీంట్లో కూడా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఒక జాతి ఒకే జాతి వృక్షాలైనా రేగి చెట్లు చాలా రకాలు ఉంటాయి, మరి ఇందులో కూడా ఆడామగ చెట్లు ఉంటాయి ఆ విధంగా అన్నమాట. అయితే ఇప్పుడు దీనికి మనం చేయాల్సింది ఏంటంటే పౌర్ణమి రోజు లేదంటే ఒక పండగ రోజు ఈ రేగి చెట్టు వద్దకు వచ్చి నూతన వస్త్రాలు ధరించి తలస్నానం చేసి ఉపవాసంతో ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టుకి మొదటి భాగంలో నీళ్లు పోసి దాహాన్ని తీర్చి చెట్టు పైన పసుపు చల్లి, కుంకుమ చల్లి, గంధం చల్లి ఈ చెట్టుకి నైవేద్యం పెట్టండి. ఏదైనా సరే మీరు ఇష్టంగా తినే పదార్థాలని మీరు నైవేద్యంగా పెట్టండి. అలాగే చెట్టుకి ధూపం వేయండి, దీపం పెట్టండి, నమస్కారం చేయండి, నీరాజనం చేయండి, నమస్కారం నీరాజనం చేయండి. ఈ చెట్టుకి చుట్టూ కూడా 41 ప్రదక్షిణ మీరు చేయండి. ఈ 41 ప్రదక్షిణ చేస్తున్న సమయంలో మీరు వేరే చెడు ఆలోచనలు రాకుండా మంచి ఆలోచనలు, ఎవరైతే మీకు ఆకర్షణ అవ్వాలో, ఎవరైతే మీ మాట వినాలో, ఎవరైతే మీకు అనుకూలంగా ఉండాలో వారి యొక్క పేరుని తరచూ ఇక్కడ ఉచ్చరించండి, అంటే తరచూ కూడా తలుచుకోండి. తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఈ చెట్టు యొక్క బంక అంటే ఆ రోజు ఘాటు పెట్టండి. ఘాటు పెట్టిన తర్వాత మీరు వెళ్ళిపోండి. తర్వాత 4 రోజుల తర్వాత రండి, 4-5 రోజుల తర్వాత మీరు గమనించండి, ఆ చెట్టుకి బంక గారుతూ ఉంటుంది. దీన్ని రసి గారుతుందని కూడా అంటారు. ఇప్పుడు దాన్ని మీరు తీసుకోండి, కొంచెం తీసుకొని అంటే కొంచెం కత్తితో తీసుకోండి. అది అప్పుడే వచ్చి ఉంటే పర్వాలేదు, లేదంటే కొంచెం ముందు వచ్చి ఉంటే అది గట్టి పడుతుంది అన్నమాట. దీన్ని తీసుకొని ఒక చిన్న గిన్నెలో మీరు పెట్టేసి ఆ గిన్నెలో కొంచెం నీళ్లు పోసి నానబెట్టండి. మరి నీళ్లు పోయిపోతే కొంచెం తేనె కొంచెం వేయండి, ఆవు నెయ్యి కొంచెం వేయండి, తేనె ఆవు నెయ్యి ఈ మూడు కూడా అలాగే కలిపి ఉంచండి, ఒక పుల్లతో కలపండి. తర్వాత ఇందులో గోరోజనం అని ఉంటుంది, పూజ సామాన్ షాపుల్లో దొరుకుతుంది ఆ గోరోజనం. ఆ గోరోజనాన్ని కొంచెం వేయండి, అంటే ఇందులో రేగు చెట్టు యొక్క బంకలో తేనె వేసాం, ఆవు నెయ్యి వేసాం, గోరోజనం వేసాం. ఇప్పుడు ఇదంతా కూడా కలపండి. కలిపి మీ యొక్క ఇష్టదైవం ముందు పెట్టి మీ యొక్క ఇష్టదైవానికి పూజ చేయండి. తర్వాత అక్కడ నైవేద్యంగా ఏదైనా పెట్టండి. తర్వాత ఈ నైవేద్యాన్ని అక్కడున్న తినటానికి తినలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారి కడుపు నింపే ఈ నైవేద్యంతో కడుపు నింపే ప్రయత్నం చేసి ఇక ప్రతిరోజు కూడా ఈ బంక చేసిన 4 అంటే తేనె, నెయ్యి, రేగు చెట్టు యొక్క బంక, గోరోజనం ఈ 4 కలిపాం కదా, ఈ 4ని నుదుట తిలకంగా ధరిస్తూ ఉండండి. ధరిస్తున్న రోజు నుంచి 9 రోజుల పాటు 9 ధాన్యాలని అంటే 9 రకాల ధాన్యాలని రోజు ఒక గుప్పెడు చొప్పున నానబెట్టి మీ ఇంటి చుట్టుపక్కల పచ్చని చెట్ల మధ్యలో చల్లుతూ ఉండండి. ఇది పరిహారం. తర్వాత అవకాశాన్ని బట్టి మీ ఇంటి చుట్టుపక్కల లేదంటే ఆలయ ప్రాంగణాల్లో లేదంటే అక్కడక్కడ ఎవరు కొట్టివేయని తీసివేని ప్రదేశాల్లో వరుసగా 3 రోజుల పాటు 3 చెట్లు అంటే మొదటి రోజున రావి చెట్టు, వేప చెట్టు కలిపి ఒకటి నాటండి. రెండో రోజున మర్రి చెట్టు ఇక ఏదైనా ఇతర చెట్టు కలిపి నాటండి. తర్వాత 3 రోజున జువ్వి చెట్టు లేదన్నా వేరే ఇతర చెట్టు కలిపి నాటండి. ఈ 3 రోజులు రావి, వేప చెట్టు, మర్రి ఏదైనా చెట్టు, జువ్వి ఏదైనా చెట్టు ఇలా 3 రోజుల పాటు మీరు నాటుతూ ఈ తిలకాన్ని క్రమం తప్పకుండా ధరిస్తూ ఉండండి. ఇక చూడండి దీని ఫలితం ఏ స్థాయిలో ఉంటుందంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూస్తే ద్వేషంగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే కోపంగా ఉన్నారు, మీరంటే గిట్టక కసితో ఉన్నారు, వాళ్ళు కూడా మీతో చాలా ప్రేమగా మాట్లాడతారు. లేదంటే ఎదుటి వాళ్ళని మీరు కోరుకుంటున్నారు, వాళ్ళు మిమ్మల్ని చూడగానే వారి ముఖం పైన ఒక చిరునవ్వు కనిపిస్తుంది, మీకు ఆకర్షణ అవుతారు, మీతో ప్రేమగా ఉండాలని, మీతో మాట్లాడాలని, మీతో కలిసి ప్రయాణం చేయాలని, ఇంకా ప్రేమ అయితే కలిసి జీవించాలని ఎదుటి వారి యొక్క మనసులో పుడుతుంది. ఇది ఒక అద్భుతమైన ప్రాచీన మూలికా తంత్రం అండి. అతి పురాతన రహస్యాన్ని నేను సేకరించి
నేర్చుకొని ఈ యొక్క విషయాన్ని అయితే మీకైతే చెప్తున్నాను. మీరైతే నమ్మకంతో చేయండి, ఫలితం చాలా బాగుంటుంది.